Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తుని రైలు దగ్ధం కేసులో ముద్రగడకు కోర్టు బిగ్ షాక్. తూర్పుగోదావరి జిల్లాలోని తుని రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో సహా నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. ఏడాది మార్చి 3న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. 2016 జనవరి 31న తుని వద్ద రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దహనం జరిగింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ముద్రగడ పద్మనాభం ఆందోళన నిర్వహణ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ రైలు దగ్ధం కేసుపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల క్రింద పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభంతో పాటు సుధాకర్ నాయుడు తదితరులపై కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈ ఆందోళనను కాపు రిజర్వేషన్ పోరాట సమితి చేపట్టింది. తుని రైలు దగ్ధం ఘటనపై ఏపీలో అప్పట్లో సంచలనం కలిగించింది.